మిగ్జన్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత 2 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు కూడా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. అయితే కోతకొచ్చిన లక్షలాది ఎకరాల వరిని కూడా నేలమట్టం చేస్తూ, ఆరబెట్టిన లక్షల టన్నుల ధాన్యాన్ని కూడా నేట ముంచుతూ మిగ్జన్ తీవ్ర తుఫాన్ తీరం దాటింది. మంగళవారం మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 మధ్య బాపట్లకు దక్షిణంగా చీరాల సమీపంలో ఒడ్డుకు చేరి బలహీనపడింది. అయితే దాని నిమిషం యొక్క చేతికొచ్చేసినట్టు అనుకుంటున్న వర్రైతుల ఆశల్ని కూడా తుడిచిపెట్టేసింది ఈ మిగ్జాన్ తుఫాను. అయితే రాయలసీమ, కోస్తా జిల్లాల్లో కూడా ఉద్యాన పంటలకు కూడా తీవ్ర నష్టాన్ని కూడా మిగిల్చిందని చెప్పవచ్చు. తీవ్ర తుఫాను కారణంగా వ్యవసాయ ఉద్యాన పంటల నష్టమే సుమారు 7,000 కోట్ల పైగా ఉంటుందంటూ కూడా అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అయితే అతి భారీ వర్షాలు గంటకు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల తీవ్రతకు కూడా 100 గ్రామాలు కూడా వణికిపోయాయని చెప్పవచ్చు. 8 జిల్లాల్లోని 60 మండలాల్లో తీవ్ర తుఫాను ప్రభావం కూడా చూపించింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వరి రైతులకు కూడా అపార నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. ఏదైతే ఉమ్మడి కడప జిల్లాల్లో కూడా 1,000 ఎకరాల్లో కూడా ఉద్యాన పంటలు నేలకొరిగాయని చెప్పవచ్చు. తీవ్ర తుఫాను కారణంగా మంగళవారం ఏలూరు, అనకాపల్లి, బాపట్ల, అల్లూరు సీతారామరాజు, గుంటూరు, పల్నాడు అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిచాయి. అయితే మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా ఏలూరు జిల్లా, అనకాపల్లి జిల్లాలో వర్షపాతం కూడా నమోదైందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే అనకాపల్లి జిల్లాలో కూడా భారీగా కూడా పంట నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. దానికి సంబంధించి మిగ్జాన్ తుఫాన్ రైతులు కూడా కోలుకోలేని దెబ్బతీసింది అనకాపల్లి జిల్లాలో. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి కూడా సరైన వర్షాలు లేకపోవడంతో కూడా తీవ్ర కరువు ఏర్పడింది. అయినా రైతులు అతి కష్టం మీద కూడా పంటలు వేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూడా అనకాపల్లి జిల్లాలో అనేక 1,000 ఎకరాల్లో కూడా కోతకు వచ్చిన వరి పంట నీట మునిగింది. కొన్ని చోట్ల రైతులు పంటను కోసి పనులు వేశారు, అవి తడిచి కూడా ముద్దయ్యాయి. అయితే ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో కూడా పొలాల్లో నీరు బయటకు పోయే మార్గం లేక చెరువులు తలపిస్తూ ఉన్నాయి. అయితే నెలకొరిగిన పంటను కూడా నిలబెట్టలేక రైతులు కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా రైతులు కూడా కన్నీరు పర్యంతం అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా పంట చేతికొస్తుంది, సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంట చేతికొస్తుందని ఆనందించే లోపు ఏదో ఒక తుపాను రూపంలో కూడా ఆ పంటంతా కూడా నీటిపాలు అవుతుంది అంటూ కూడా తీవ్ర కన్నీటి పరితం అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలంలో కూడా 100 ఎకరాల్లో కూడా పంటంతా కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పెద్దేరు జలాశయం నుంచి వరద నీరు కిందకి వదలడంతో ఆ వడ్డాదిలో నూతనంగా నిర్మించిన కాజువే కూడా పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవలే పాత బ్రిడ్జ్ కూడా మరమ్మతులకు గురి కావడంతో కూడా నూతనంగా కాజువే నిర్మించారు. ఈ నేపథ్యంలో కూడా ఈ వరద నీరు అంతా కూడా కాజువేపై ప్రవహించడంతో కూడా అక్కడ రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బుచ్చిపేట మండలంలో విజయరామరాజుపేట, వడ్డది, లోపూడి, కొమలపూడి, పొడిదర్పాలెం వంటి ప్రాంతాల్లో కూడా పంట పొలాలు 100 ఎకరాల పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. చేతికి అందిన పంట మరికొన్ని రోజుల్లో ఇంటికి వస్తుంది అని ఆనందించే లోపే రైతాంగం కూడా ఈ తీవ్ర తుపాను నేపథ్యంలో కూడా తీవ్ర నిరాశకు గురైందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే సీఎం ఆదేశాలతో కూడా ఉన్నతాధికారులు సూచనలతో కూడా గ్రామాల్లో కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా పంట నష్టాన్ని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చోడవరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల తాతిబాబు కూడా నీట మునిగిన పొలాలను కూడా ఆయన పరిశీలించారు. రైతులకి టీడీపీ అండగా ఉంటుందంటూ కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన డిమాండ్ చేస్తూ వరి పొలాలు నీట మునిగిన నేపథ్యంలో కూడా ప్రతి ఎకరాకి కూడా 35,000 రూపాయలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా పంట నష్టం కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే రైతులు కూడా ఒకటే విషయం చెప్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక తుఫాను వచ్చి తమ పంటని కూడా నీట మునుగుతున్నాయి అంటూ కూడా వారు తీవ్ర కన్నీటి పర్యంతం అవుతున్నారని కూడా చెప్పవచ్చు. మిగ్జాన్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత 2 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు కూడా జనజీవనం